కేసీఆర్ ప్రభుత్వం వర్షం పడగానే రైతు బంధు ఇచ్చేదని, ఈ ప్రభుత్వం వెంటనే రైతు బంధు ఎకరాకు 7500 రూపాయలు ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ రైతులను చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కినపల్లి గ్రామంలో నాగేందర్ అనే రైతు పొలంలో ఆయిల్ ఫామ్ క్రాప్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ కస్టమ్ డ్యూటీ 15% వేయాలని కోరారు. సన్నవడ్లకే కాకుండా అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని అన్నారు. విదేశాల నుంచి 60% ఆయిల్ పామ్ దిగుమతి చేసుకుంటున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. నర్మెట గ్రామంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు తుది దశకు చేరుకున్నాయని హరీష్ రావు తెలిపారు. బ్యాంకులలో పడుతుండే రైతుల ఫోన్లు టింగు టింగున మోగుతుండే. మరి ఇవాళ 9 తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం రైతు భరోసా అన్నారు, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇంకా 5,000 ఎక్కువ ఇస్తామన్నారు. మరి అవి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, రైతు భరోసా డబ్బులు వెంటనే రైతులకు విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా వర్షం పడగానే దుక్కి దున్నుకుంటా ఉన్నారు రైతులు, రైతులు విత్తనాలు కొనుక్కుంటా ఉన్నారు, రైతులు ఎరువు బస్తాలు కొనుక్కుంటా ఉన్నారు. అందువల్ల రైతులకు పెట్టుబడి సహాయం తక్షణమే అందించాలని, వెంటనే రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా మరి రైతులకు ఎకరానికి 7500 రూపాయలు వెంటనే విడుదల చేసి రైతులకు సహాయాన్ని అందించాలని చెప్పి కోరుతా ఉన్నా. మీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మీ ప్రసంగాల్లో కూడా మీరు ఏం చెప్పిండ్రంటే, పంట కాలానికి ముందే, వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 7500 రూపాయలు ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పారు, మీ ఉపన్యాసాల్లో చెప్పారు.